నేడు తెలుగు సినీ నటి శాంతకుమారి వర్ధంతి. శాంతకుమారి కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించారు. ఈ మహోన్నత నటి తెలుగు చిత్రసీమలో 1936వ సంవత్సరంలో శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖ పాత్రధారిగా ప్రప్రథమంగా నటించారు. సుమారు 10 సంవత్సరాలు నాయకి పాత్రలు వేసి తరువాత అక్కయ్య అమ్మ పాత్రలు వేశారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ నటులతో అమ్మ పాత్రల్లో నటించి మాతృమూర్తిగా అంతరిమెప్పు పొందారు. ఈమె భర్త ఆనాటి నిర్మాత దర్శకులు డి పుల్లయ్య గారు. వీరు పద్మశ్రీ సంస్థ స్థాపించి సుమారు 25 చిత్రాలు నిర్మించి ప్రజలు ప్రభుత్వం ప్రశంసలు పొందారు. 1975వ సంవత్సరంలో అందరూ బాగుండాలి అనే చిత్రం నిర్మించి చిత్రసీమ నుండి నిష్క్రమించారు. ఎన్టీఆర్ తో శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం నిర్మించినది శాంతకుమారి దంపతులు. ఆ చిత్ర సౌరభాన్ని గుర్తుంచుకుందాం. ఈమె సుమారుగా 90 చిత్రాలకు పైగా నటించారు. నేడు శాంతకుమారి వర్ధంతి సందర్భంగా మనసారా ఆమెను స్మరించుకుందాం.